సెల్లరోవ్ స్కూల్ నందు రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర చెస్ అసోసియేషన్ సెక్రటరీ సుమన్ గారు మీ స్కూల్ని వేదిక చేసుకుని చెస్ పోటీలు నిర్వహించాలని అడగడం జరిగింది. ఇది ఇప్పటికీ 4వ టోర్నమెంట్ మా స్కూల్లో నిర్వహిస్తూ ఉన్నారు. జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించుకుంటూ వస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా కరోనా కాలంలో పిల్లల యొక్క మానసిక ఉల్లాసానికి క్రీడా వికాసానికి చాలా భంగం కలిగింది. సో దాని నుంచి మళ్ళీ తిరిగి పునర్వైభవం రావాలి, పిల్లలందరూ కూడా ఉత్తేజంగా మానసిక వికాసాన్ని పొందాలి, క్రీడల్లో బాగా రాణించాలనే ఉద్దేశంతో ఈ చెస్ అసోసియేషన్ చేస్తున్నటువంటి కృషికి మా వంతు సహాయంగా ఈ వేదికని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దగ్గర 160 మంది క్రీడాకారులు వచ్చి పాల్గొంటున్నారు. నెల్లూరు జిల్లాలోని ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్కి నేను రావడం జరిగింది. ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం నవీన్ అనే చెస్ ఆడే ఇంటర్నేషనల్ ప్లేయరు ఈ మధ్య కరోనా కాలంలో మరణించడం జరిగింది. ఆ అబ్బాయి మరణాన్ని అబ్బాయి ఆత్మకు శాంతి కలగాలని, అబ్బాయి ఆత్మకి మంచి భగవంతుని ఆశీస్సులు ఉండి శాంతి కలగాలని, అబ్బాయి ఆత్మకు మంచి ఇది అవ్వాలని స్మరించుకుంటూ ఈరోజు టోర్నమెంట్ అన్ని జిల్లాల నుంచి రావడం జరిగింది. వీరికి వీళ్ళకి ప్రైజులు కూడా పెట్టడం జరిగింది. గెలుపు ఓటములు అనేవి ఆటల్లో సహజం కాబట్టి అందరూ కూడా మంచిగా ఆడి ఆ క్రీడను ఉత్సాహపరచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ